నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దేశపతి శ్రీనివాస్ నవీన్ కుమార్ చల్లా వెంకట్రామరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆర్ఓ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు ఈ నూతన ఎమ్మెల్సీలు తెలంగాణ అసెంబ్లీలో బిఆర్ఎస్ కు ఉన్న బలం మేరకు వీరందరూ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది కాగా ఎన్నో కసరత్తులు మరెన్నో సమీకరణాలు ఎన్నో అలకలు మరెన్నో బుజ్జిగింపులు వీటన్నింటి నడుమ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్ ఎల్సీ లిస్టు ను ఫైనల్ చేస్తూ దేశపతి శ్రీనివాస్ చల్ల వెంకట్రామిరెడ్డి కూర్మయ్య గారి నవీన్ కుమార్లను వారి పేర్లను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే మరోపక్క మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని కౌంటింగ్ సెంటర్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది కేంద్రంలోని రెండు గదుల్లో ఓట్ల లెక్కింపునకు మొత్తం ఇరవై ఎనిమిది టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు ఒక్కో గదిలో ముగ్గురు ఏఆర్ఓలను రిటర్నింగ్ ఆఫీస్ వద్ద అదనంగా మరో ముగ్గురు ఏఆర్ఓలను నియమించారు కౌంటింగ్లో ఏ అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓట్లలో యాభై శాతానికి పైగా రాకపోతే సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు కాగా మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఈ నెల పదమూడున పోలింగ్ జరిగింది నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల్లో సుమారు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మంది ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు తొంభై పాయింట్ నాలుగు సున్నా పోలింగ్ శాతం నమోదైంది మొత్తం ఇరవై ఒక్క మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలిచారు